వెల్కమ్ బ్యాక్ టు మనసేవ టీవీ. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, నిన్న చెప్పాను 920 ప్లాన్ చూస్తే 920 ప్లాన్ అనేది అర్థమవుద్ది. ఇది 25 ఇయర్స్ మనీ బ్యాంక్, అదైతే 20 ఇయర్స్ మనీ బ్యాంక్ అనేది చెప్తున్నాను. అయితే ఇది 25 ఇయర్స్ మనీ బ్యాంక్ లో మాత్రం ఒక కొన్ని విశేషాలు అయితే ఉన్నాయి. ఏజ్ పరంగా చూస్తే 5 సంవత్సరాలు ఇక్కడైతే తగ్గింది. ఇక్కడ చూస్తే 45 ఏజ్ లోపు అనేది తీసుకోవాలి, అంటే 13 ఏజ్ నుండి 45 లోపు అనేది ఇక్కడ తీసుకోవాలి. అయితే మొత్తం మీద చూసుకుంటే బెనిఫిట్స్ అన్నీ కూడా సేమే. 920లో ఎలాగుందో ప్లాను, అలాగే 921లో కూడా అదే ప్లాన్. అయితే చిన్న మార్పు అనేది జరిగింది ఏజ్లో కానీ జరిగింది. అయితే బ్యాక్లో మెనీ బ్యాక్లో అయితే 15% అనేది 4 సార్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 5 ఇయర్స్ మాత్రం కట్టక్కర్లేదు. తర్వాత మొత్తం మీద తర్వాత మిగతా బ్యాలెన్స్ ఎంత ఉందో అంత రావడం అనేది జరుగుతుంది. ఒక ఉదాహరణ ద్వారా మనం అయితే చెప్పుకుందాం. అయితే ముందుగా మనం ఒక ఉదాహరణగా చెప్పుకుంటే మాత్రం 100,000 రూపాయలు ప్రీమియం ఎంతైనా పర్వాలేదు, ఎంతైనా ఉంది. 100,000 రూపాయలు మనం ప్రీమియం తీసుకుంటే, ఉదాహరణకి ఒక మెన్ తీసుకుంటే మాత్రం ఇక్కడ 25 ఇయర్స్ ఏజ్ తీసుకున్న వ్యక్తి మనం తీసుకుంటాం మాత్రం 100,000 రూపాయలు ప్రీమియం అయితే తీసుకుంటే ఎంత వస్తుంది అని చూసుకుంటే, ఇక్కడ అన్ని కూడా మోడ్లన్నీ ఒకటే. సంవత్సరం ఉంది, 6 నెలలకు ఉంది, 3 నెలలకు ఉంది, మంత్కు ఉంది, డేకు కూడా ఉంది. ఇక్కడ ఎంతంత వస్తుంది అనేది మనం అయితే చూద్దాం. ఇక్కడ పట్టిక రూపంలో చూస్తూ ఉన్నాము, ఒకసారి చూడండి. అయితే సంవత్సరానికి వచ్చేసి 6,316 రూపాయలు అని పడుతుంటే, 6 నెలలకు వచ్చేసి 3,190 రూపాయలు అనేది పడుతూ ఉంటుంది, 3 నెలలకు వచ్చేసి 1,610 రూపాయలు అనేది పడుతూ ఉన్నాం, మంత్లీ వచ్చేసి 537 రూపాయలు పడుతూ ఉన్నాం, డే వచ్చేసి 17 రూపాయలు అనేది పడుతూ ఉంది. అది జిఎస్టీ తోటి, అదే 2.25 జిఎస్టీ అంత కొంచెం తగ్గుద్ది. జిఎస్టీ తోటి సంవత్సరానికి 6,180 రూపాయలు అనేది పడుతూ ఉంటుంది, 3,122 రూపాయలు అనేది పడుతూ ఉంటుంది, 6 నెలలకి అయితే 3 నెలలకి అయితే 1,576 రూపాయలు అనేది పడుతూ ఉంటుంది. తర్వాత మంత్లీ వచ్చేసి 526 రూపాయలు అనేది పడుతూ ఉంటుంది. తర్వాత పర్ డే వచ్చేసి 16 రూపాయలు అనేది పడుతూ ఉంటుంది. అయితే మొత్తము మనం పే చేసింది ఎంత అంటే 123,736 రూపాయలు అనేది పే అయితే చేస్తాము. అయితే అలా 15,000 అనేది బ్యాక్, 15% తర్వాత వచ్చిన తర్వాత 40% అనేది చివరిలో ఎంత వస్తుంది అంటే 67,500 అయితే మీ చేతికి వస్తుంది. మొత్తం మీద చూసుకుంటాం మాత్రం మొత్తం మెచ్యూరిటీ మొత్తం మీ చేతి మొత్తం ఎంత వస్తుంది అంటే 227,500 అనేది మీ చేతికి అనేది వస్తూ ఉంటుంది. మొత్తం అది ఇది అన్ని బెనిఫిట్స్ అన్ని ఒకటే. అది 920 ప్లాన్ చూడకపోతే పైన ఐకాన్స్ ఇస్తాను, అది అయితే చూడండి. అది ఇది మొత్తం మీద మనీ బ్యాక్. మరి ఇంకో పాలసీతో మళ్ళీ కలుద్దాం. ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో మాత్రం తప్పనిసరి చేయండి. సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత మాత్రం బెల్ ఐకాన్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి, ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ అప్డేట్ అనేది వస్తుంది.